అందరికీ ఆరోగ్యం. ఆసనాలతో ఆరోగ్యానికి శాసనాలుగా తయారు చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు ఆసనాలు చేయడం అంటే మన యొక్క ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడమే. శారీరక ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? యోగా చేయడం అంటే వెయిట్ తగ్గడమే కాదు, మెడనొప్పులు తగ్గడమే కాదు, బీపీ షుగర్లు తగ్గడమే కాదు, అవి లేనటువంటి వాళ్ళు కూడా అవి తగ్గిపోయిన తర్వాత కూడా చేస్తూ ఉంటే మన ఆరోగ్యం క్రెడిట్లోకి వెళ్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి ఒక యుక్త వయసు తర్వాత, మళ్ళీ మలి వయసు వచ్చిన తర్వాత, అంటే 45-50 సంవత్సరాల తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి సడన్గా మనిషి జోలిపోవడం, ముసలితనం కనపడిపోవడం, వీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ప్రతిరోజు ఆసనాలు, మెడిటేషను, ప్రాణాయామం చేస్తూ ఉంటే మీకు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మనం ఆదా చేసిన ఆరోగ్య శక్తి ఉంది కదండి, ఆ శక్తి ఇప్పుడు శరీరం వాడుకుంటుంది. అంటే 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ, 70 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ, 80 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా యవ్వన శక్తి మాత్రం స్థిరంగా ఉంటుందండోయ్. కావాలంటే మీరు కొంతమంది సెలబ్రిటీస్ని గమనించండి, ఇప్పటికీ కూడా 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు నటిస్తున్నారు ఈరోజు. ఎంత చక్కగా ఉన్నారు, ఊరికే వచ్చిందా చెప్పండి. అదే కొంతమంది మీ పక్కింటి వాళ్ళని, కొంతమంది వాళ్ళని గమనించండి, 60 ఏళ్లకే చాలా 80 ఏళ్ల ముసలోళ్ళగా అయిపోవడం. కాబట్టి ఆసనాలు వేస్తూ ఉంటే ఆరోగ్యం ఆదా అవుతుంది. హెల్త్ సేవింగ్, ఒక్కొక్క ఆసనం శరీరంలో ఒక్కొక్క అంగాన్ని బలపరచడంలో, ఆరోగ్యాన్ని శక్తివంతంగా తయారు చేయడంలో బాగా ఉపయోగపడతాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనము. ఈ ఆసనం, ఉష్ట్రం అంటే ఇది ఒంటె మెడ ఆకృతిని పోలి ఉంటుంది, అందుకని దీన్ని ఉష్ట్రాసనము అని అంటారు. మరి ఈ ఉష్ట్రాసనం వజ్రాసనం మీదుగా చేస్తాను. మరి ఈ ఉష్ట్రాసనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? తొడల కండరాలకి, మోకాళ్ళకి, వెన్ను కండరాలకి, ఛాతి కండరాలకి, మెడ కండరాలకి, వీపు కండరాలకి, థైరాయిడ్కి శక్తివంతంగా తయారు చేయడంలో ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ భాగాలపైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఉష్ట్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ ఉష్ట్రాసనాన్ని వజ్రాసనం మీదుగా చేస్తాం. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి, కుడికాలు జతలో ఎడంకాలు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేస్తూ బ్యాక్ సైడ్కి వజ్రాసనం మీదకి రావాలి. ఎడమ కాలు యొక్క జతలో కుడికాలును కూడా ఫోల్డ్ చేసి ఈ వజ్రాసనం మీదకి వచ్చిన తర్వాత లేచి నిలబడాలి మోకాళ్ళ మీద. ఇప్పుడు మోకాళ్ళని కాస్త పక్కగా జరుపుకొని అలాగే వెనకాతల పాదాలని కూడా ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఎడమ చేతిని పైకి లేపుతూ వెనక్కి తీసుకొని వెళ్ళి ఎడమ కాలు యొక్క పాదం పైన సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు కుడి చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళి కుడి పాదం పైన సపోర్ట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా ముందుకి నెట్టవాలి. పృష్ఠ భాగాన్ని, మెడ భాగాన్ని పూర్తిగా వెనక్కి వదిలేయాలి. ఇప్పుడు ఈ ఆకృతి ఉష్ట్ర అంటే ఒంటె మెడ ఆకృతిని పోలి ఉంటుంది. ఈ స్థితిలో థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఊపిరితిత్తులకు చాలా బాగా ఉపయోగకరమైనటువంటి ఆసనం. గుండెకు, ఛాతి కండరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కావడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్నెముక బలంగా తయారు చేయడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుటకు, థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి, మెడనొప్పికి, మోకాళ్ళు, తడులు, నడుము, వీపు, భుజాలు వీటన్నిటికీ శక్తిని కలగజేయడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎడమ చేతిని మళ్ళీ రిలీజ్ చేసి, ఇప్పుడు కుడి చేతిని కూడా రిలీజ్ చేసి వజ్రాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదండి, ఈరోజు మనం చాలామంది చూసినట్లయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అతి చిన్న వయసులో థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఉష్ట్రాసనం వేస్తే ఆ థైరాయిడ్ గ్రంథిని బాగా పనిచేయిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం ద్వారా చిన్నపిల్లలకి కూడా మెడ సమస్యలు, స్పాండిలైటిస్ వస్తున్నాయి.
మరి ఉష్ట్రాసనం కనుక చేసినట్లయితే మెడ కండరాలకి బలాన్ని చేకూర్చి మెడ ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ కంప్యూటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ట్రావెలింగ్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి వెన్నునొప్పులు వస్తూ ఉన్నాయి. వెన్నును వెనక్కి వంచి ఉంచడం ద్వారా వెన్నెముక కండరాలన్నీ కూడా, వెన్నెముక పూసలన్నీ కూడా చక్కటి వ్యాయామం జరిగి ఆయా భాగాలకు ఆరోగ్య వృద్ధి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తొడల యొక్క కండరాలకి, మోకాళ్ళ కండరాలకి బలాన్ని చేకూర్చి మరి శక్తిని కలగజేసి ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి ఆరోగ్య ప్రదాతే ఉష్ట్రాసనం. రెండు చేతులతో చేయలేనటువంటి వాళ్ళు ఒక చేతితో ముందు ప్రాక్టీస్ చేయవచ్చు నిదానంగా, తర్వాత చక్కగా ఆసనాన్ని పరిపూర్ణంగా వేయగలుగుతూ ఉంటారు. చూశారు కదండి, మరి మన యొక్క ఆరోగ్యానికి శాసనాలుగా ఉపయోగపడేటటువంటి మన ఆసనాలతో ఆరోగ్యాన్ని ఆదా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందులో మనందరూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.